అసలు పంచాయతీ ఎన్నికలే పార్టీల గుర్తు మీద జరగవు. గెలిచిన ప్రెసిడెంట్లను, ఓడిన వారిని కూడా ప్రజలు పార్టీల వారిగా పెద్దగా పట్టించుకోరు. ఊర్లో తమకు ఉన్న సంబంధాలను బట్టే ప్రెసిడెంట్ అభ్యర్థులకు ఓటేస్తారు. ఈ క్రమంలో వైసీపీ ఓట్లు టీడీపీకి పడొచ్చు. తీవ్రమైన పచ్చ పార్టీ భక్తులు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అనే వ్యక్తికి ఓటేయవచ్చు. అలాంటి పంచాయతీ పోల్స్లో తమకు 40% ఓట్లు పడ్డాయంటూ చంద్రబాబు లెక్క చదివారు. గెలిచిన అభ్యర్థే ఏ పార్టీ వాడో అనుకుంటే పడ్డ ఓట్లలో కూడా లెక్కలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమైంది. పంచాయతీ ఎన్నికలకు అలా కవర్ చేసుకున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో చంద్రబాబు చూపిన అత్యుత్సాహం మొదటికే మోసం వచ్చింది. అమరావతి నినాదాన్ని ప్రతిధ్వనించాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం చిత్తైంది. గుంటూరోళ్లకు సిగ్గుందా అంటూ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు ఘాటైన సమాధానం వచ్చింది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో కూడా టీడీపీ అడ్రస్ గల్లంతైంది. దీంతో అమరావతి ఉద్యమానికి ఆ ఎన్నికలతో చంద్రబాబు నాయుడే చితి పెట్టినట్టుగా అయింది. మున్సిపల్ కార్పొరేషన్లలో వచ్చిన షాకింగ్ రిజల్ట్స్తో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ అన్నారు. అయితే అప్పటికే దాఖలైన నామినేషన్లతో మరో నాటకం నడిచింది. ఎన్నికల్లో టీడీపీ చిత్తైంది. రాష్ట్రం మొత్తం కలిపి 5 ఎంపీపీ స్థానాలను, అందులో 2 సీట్లలో జనసేన మద్దతుతో గెలిచింది టీడీపీ. అదేమంటే బహిష్కరణ అంటూ తనను తాను మోసం చేసుకునే పరిస్థితిలో పడింది పచ్చపార్టీ.